నమస్కారం బాబ్జీ నమస్కారం గారు. సార్. ఇప్పుడు పల్లెలు సహజంగానే పల్లె ప్రాంతాల్లో కాస్త రూరల్ ఏరియాస్లో పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. సెవెంటీ అవును ఎయిటీ దాకా అవును మధ్య ఎయిటీ సెవెంటీ ఎయిటీ అవును మధ్యలో యావరేజ్ ఉంటుంది. కానీ అవును వచ్చిన చావుల్లో వచ్చిన చిక్కల్లో ఈ పట్టణ ప్రాంతాలు ఎలైట్ పీపుల్ ఉండే దగ్గర, లేకపోతే కాస్త చదువరులు ఉన్న ప్రాంతాలు, పర్టికులర్గా వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు కదలరు. అవునండి వీళ్ళు కదలరు. ప్రైవేట్ ఉద్యోగులు సెలవు తీసుకుంటారు, ఇంట్లో పడుకుంటారు. వీళ్ళు కదలరు. అవునండి సో యా సో ఈ ఈసారి మీకేమనిపిస్తుంది, పట్టణ ప్రాంతాల్లో కూడా పల్లె ప్రాంతాల్లో లాగా చైతన్యం కనపడుతుందా, లేకపోతే వాళ్ళు కూడా బద్ధకంలో ఉన్నారు, ఆ బద్ధకాన్ని వీడి బయటికి రావాలని చెప్పాలి, గొంతు చించుకుని అరవాలనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, మాజీ శాసనసభ్యులు గఫూర్ గారికి, సురేష్ గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి ముందుగా కృతజ్ఞతలండి. మంచి డిబేట్ మీరు స్టార్ట్ చేశారు. అయితే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని రేపు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాం. దీనికి కారణం ఏంటంటే, సురేష్ గారు కూడా చెప్పారు, గఫూర్ గారు కూడా చెప్పారు, మండిన గుండెలతో ఉన్నారు. ఎండైనా వానైనా లెక్క చేయకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలకి పెనుమార్పు తీసుకొచ్చే విధంగా ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ కుప్పల తెప్పులుగా కార్ల పైన వస్తున్న యూత్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, లేకపోతే ఇంజనీర్స్ కానీ, లేకపోతే లాయర్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నివాసవర్లు కానీ, అటు ఎయిర్పోర్ట్ లో దిగుతున్నా ఇక్కడ లేకపోతే రాష్ట్రంలో చూస్తున్నా మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నా రాజకీయానికి 30 సంవత్సరాల వరకు ఎవరు అసలు ముట్టుకోలేరని చెప్పారు. కానీ 30 సంవత్సరాలు కాదు, నువ్వు కొనసాగితే ప్రమాదం అన్నది ప్రజలు ప్రిపేర్ అయిపోయారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓటు వచ్చి ఓటేయడానికి సిద్ధమన్నారు. అన్నిటికన్నా వెంకటకృష్ణ గారు మరొక అంశాన్ని మీ నోటీసులో తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక అంశం గ్రామీణ ప్రాంతంలో ప్రజల్ని కదిలించింది. ఎందుకు అంటే, ముఖ్యమంత్రి గారు పట్టాదారు పాస్ పుస్తకాల పైన తన ఫోటో వేసుకోవడం ఒకటి, అట్లాగే సర్వేర్ అయిపోయిన ముఖ్యమంత్రి ఫోటో వేయడం ఒకటి, అన్నిటికన్నా కీలకంగా రేపు కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిస్తే నా భూమి పోతుంది, నేను నిరుపేదనే, లేకపోతే నేను అనాథనైపోతాను, నన్ను ఎవరు ఆదుకుంటారు అనే ఒక భయం గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా రైతులకు కానీ, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి భూమి ఉన్నటువంటి యజమాని కావచ్చు, ఒక భయాందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా మనం ఊహించలేనటువంటి పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ, నేనైతే ఒకటే, మన తెలంగాణలో మీరు చూశారు, అంతకు మించి అద్భుతమైనటువంటి ఓటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత ఎక్కువగా ఓటేయడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. నేను ఈరోజు పాత్రికేయులతో కూడా మాట్లాడినప్పుడు అదే చెప్పాను, మీ ఓటు మార్పుకు నాంది, మీరు ఇచ్చే తీర్పు మార్పు ఒకటి కావాలి, అంటే మీరు ఇచ్చే తీర్పుతోటే మార్పు రాష్ట్ర రాజకీయాలు వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి 100కు 100% మనం ఎవరు ఊహించం అంత అద్భుతమైనటువంటి ఓటింగ్ సరళి ఉంటుంది. అలాగే మీరు చెప్పారు 2019లో మనకి పోస్టల్ బ్యాలెట్ ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది, నేను దాదాపుగా మీరు చూడండి ఆశ్చర్యపోతారు, 4,44,367 అవును, మంది పోస్టల్ బ్యాలెట్ వాడుకున్నారంటే ఇది ఆషామాషి కాదు. 90%, అంటే 90% అయింది. ఎంత రగిలిపోయి ఉన్నారో మీరు ఒకసారి వెంకటకృష్ణ గారు ఇంకోటి ఆలోచించాలి. కూడా ఆ 90% కూడా ఎలా అయ్యిందండి? ఏదో అవును ఆషామాషిగా కేక్ వాకలాగా అవ్వలా. చాలా మంది అవును అధికారులు ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాలని, వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కు వినియోగించకుండా ఏడిపించాలని చూశారు. అయినా సరే, ఇందాక ఆయన చెప్పారు, ఒక టీచరు అవును ఏడుస్తూ రోదిస్తూ కూడా నిలబడి నిలబడి మహిళా టీచరు ఇట్లా చాలామంది పోరాడి పోరాడి సాధించుకుని ఓటేశారు. అంత కసిగా వేశారు ఈసారి. ఎవరికి వేశారనేది మనకు అనవసరం. వేశారు, పీకే గారు మీకు దట్స్ ఇట్. విచిత్రం, ఏ ఏ ప్రాంతంలో టీచర్లు 20 మంది ఉంటే ట్రైనింగ్ ఇచ్చి 15 మందికే వాళ్ళు ఏమని ఎలక్షన్ డ్యూటీ వేశారు? ఆ 5గురికి డ్యూటీ ఇవ్వకుండా ఎన్సీసీ పిల్లలు తీసుకొచ్చి పెట్టారు ఎలక్షన్ డ్యూటీకి. అంటే ముఖ్యమంత్రి ఎంత సాడిస్టిక్ గా, ఎంత దుర్మార్గంగా మొట్టమొదటి నుంచి ప్లాన్ గా ఉన్నారో, ఈ ఎవరికైతే ఐడెంటిటీస్ రాలేదు, ఎవరైతే డ్యూటీకి రాలేదో, ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఆశ్చర్యపోయారు. అదేంటి, మాకు డ్యూటీ లేకపోవడం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళండి, ఆర్ఓని కలవండి, పలానా కలెక్టర్ని కలవండి అన్నారు. ఈలోపు ఆ పోలింగ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా చాలా పెంకితనంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే పరిస్థితి రేపు ప్రజలు కూడా ఉపయోగించుకుంటారు. వెంకటకృష్ణ గారు అందరూ 13వ తారీఖుకి 13వ తారీఖు కోసం చెప్పి పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు వెంకటకృష్ణ గారు. రైటా సురేష్ గారు.